దేవతలందరిలోనూ ఆదిదేవుడు వినాయకుడు ఆ వినాయకుడిని ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో తొమ్మిది రోజుల పాటు పూజించుకుంటాం భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ వినాయకుడు జన్మించాడు కాబట్టి భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు ఈ నెల పదో తేదీ వినాయక చవితి వినాయక చవితి అతి ముఖ్యమైన పండుగ ఈ రోజు విఘ్నేశ్వరుడికి ఏం ప్రసాదాలు పెడితే అనుగ్రహిస్తాడో విఘ్నేశ్వరుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడు పుట్టినరోజు వినాయక చవితిగా జరుపుకుంటాము భాద్రపద మాసం శుక్ల చతుర్దశి మధ్యాహ్నం శుభ సమయంలో నక్షత్రమున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ రోజు విఘ్నేశ్వరుణ్ణి ఏ సమయంలో పూజిస్తే సకల శుభాలు కలిగేలా ఆ విఘ్నేశుడు దీవిస్తాడు ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ పదవ తేదీ మధ్యాహ్న సమయం అంటే ఈ సమయంలో పూజ చేసుకుంటే కోటి రెట్ల అధిక పుణ్యం కలుగుతుంది సెప్టెంబర్ పదిన పది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల మధ్య పూజ చేసుకోవాలి అంటే మొత్తం సమయం రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ రోజు మధ్యాహ్నం ఈ సమయంలో పూజ చేసుకోవడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది అదేవిధంగా చతుర్థి తిది సెప్టెంబర్ పదవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ పదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఈరోజు ఏ నైవేద్యం పెడితే ఆ విఘ్నేశ్వరుడు శుభాలు కలిగిస్తాడో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు ముఖ్యంగా ఉండ్రాలను విఘ్నేశ్వరుడికి సమర్పించాలి ఉండ్రాళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే బియ్య పిండి అంటే వరిపిండి లేకపోతే బియ్యపు రవ్వ తీసుకుని పచ్చి శనగపప్పు కలిపి ఉండ్రాళ్ళు చేస్తారు ఈ ఉండ్రాళ్ళు అంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టం ఇక ఈ రోజు కుడుములను కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇక ఈ రోజు పప్పుల ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది బియ్యపిండి పెసరపప్పు బెల్లం యాలకుల పొడితో చేసిన పప్పుల ఉండ్రాళ్ళు అంటే ఆ గజాననికి చాలా ఇష్టం ఇక ఈరోజు పాలతాలికులు ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి పాలు నీరు సగ్గుబియ్యం మైదా పిండి మైదాపిండి పంచదార లేకపోతే బెల్లం ఎండు ద్రాక్ష యాలకుల పొడి నెయ్యితో చేసిన పాలతాలికులు అంటే ఆ విఘ్నేశ్వరుడికి చెప్పలేనంత ఇష్టం ఇక ఈరోజు పాల ఉండ్రాలు అంటే ఆ గణపతికి చాలా ఇష్టం బియ్యపిండి చక్కెర పాలు యాలకుల పొడి పచ్చి కొబ్బరి తెల్ల నువ్వులతో చేసిన పాల ఉండ్రాలను విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెడితే ఇంట్లో ధనలాభం కలిగేలా విఘ్నేశుడు దీవిస్తాడు ఇక ఈరోజు ముఖ్యంగా చలివిడి అంటే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బియ్య పిండి అంటే వరిపిండి బెల్లం లేకపోతే పంచదార కొబ్బరి ముక్కలు యాలకులు నెయ్యితో చేసిన చలిమిడి అంటే ఆ వినాయకుడికి చాలా ఇష్టం ఇక ఈరోజు పులిహారను కూడా వినాయకుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక ఈరోజు విఘ్నేశ్వరుడికి వడపప్పును నైవేద్యంగా పెట్టాలి పానకము అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం బెల్లం నీరు మిరియాల పొడి యాలకుల పొడితో చేసిన పానకం అంటే వినాయకుడికి చాలా ఇష్టం ఇక చివరగా మీకు వీలైతే తీపి తీపిగారలను కూడా విఘ్నేశ్వరుడికి సమర్పించవచ్చు ఇన్ని రకాల నైవేద్యాలను ఒకేసారి సమర్పించలేము కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా విఘ్నేశ్వరుడికి నివేదించవలసినవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రధానంగా ఆయనకు సమర్పించవలసినవి మూడే మూడు అవి ఏంటి అంటే వడపప్పు పానకం అదేవిధంగా చలిమిడి ఆ బొజ్జ గణపయ్యకు పండ్లలో అరటి పండు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం మిగతా పండ్లు అన్ని మన ఇష్టం కొలది మన శక్తి కొలది స్వామివారికి నివేదన చేయవచ్చు వండి చేసిన పదార్థాల్లో మోదకాలు కుడుములు ఉండ్రాళ్ళు ఇవి ప్రధానంగా నివేదన చేయవలసినవి ఇంకా ఆ మహాగణపతికి ఇష్టమైనవి ఏంటి అంటే అటుకులు అదేవిధంగా కండ చక్కెర చెరుగు గడలు అంటే కూడా ఆ స్వామివారికి చాలా ఇష్టం మిగతా పదార్థాలన్నీ మన ఇష్టం కొలది స్వామికి నివేదన చేయవచ్చు మధ్యాహ్న పూజా సమయంలో ఆ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ఇష్టమైనవి నివేదన చేసి ఆ స్వామి అనుగ్రహంతో మీరు తలపెట్టిన పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలిగేలా ఆ స్వామి మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం